ఒక్కరేమో, కేంద్ర ప్రభుత్వం అయితే ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ సాకు చూపించారు. వాళ్ళు 14-15 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వవద్దు అంటున్నారు అని చెప్పి. కానీ ఆ ఫైనాన్స్ కమిషన్ చైర్మనే చెప్పారు, మేమెప్పుడూ చెప్పలేదు, మా కమిషన్ రిపోర్టును వాళ్ళు ఆ విధంగా అన్వయించుకున్నారని ఆయన పుస్తకం పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లోనే ఎన్కే సింగ్ గారు రాశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, అది ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు అని. అదేవిధంగా పాండిచ్చేరిలో మేము ఎలక్షన్ల సమయంలో ఇస్తామని ఆర్థిక మంత్రి గారే ప్రకటించారు పాండిచ్చేరి రాష్ట్రానికి. మరి ఈ విధంగా 4 సార్లు మనకు అవకాశం వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల్లో, ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కానీ ఎప్పటికీ 4 అవకాశాలను వదులుకోలేదు. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు, అప్పుడు 2019 సంవత్సరంలో, ఆ తరువాత ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు, రాష్ట్రపతి ఎన్నికప్పుడు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు, తర్వాత ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ ఆర్డినెన్స్ అప్పుడు కూడా. ఈ 4 సందర్భాల్లో మనం గనక గట్టిగా అక్కడ కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే తప్ప మేము మీ ప్రతిపాదనకు సానుకూలంగా ఓటు వెయ్యము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేది. మరి ఎందుకు చేశారని మనం అంతా అడగాలి. సో ఈ విధంగా ఉన్న పరిస్థితులలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అన్న నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు నిర్ణయించి ప్రజలందరూ కూడా ఏ బ్యాడ్జీ అయితే ఇక్కడ పెట్టుకున్నాం, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న బ్యాడ్జీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్, ఆ తర్వాత పెద్దలు పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉన్న ఈ బ్యాడ్జీని అందరూ ధరించాలని మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత ఒక ప్రతిజ్ఞ కూడా, ప్రతిరోజు మనం ఒక్కసారైనా ఈ ప్రతిజ్ఞ, ఈ ఏదైతే పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెరవేరే వరకు నేను ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఈ ప్రత్యేక హోదా కోసం నేను పాటుపడతాను, ఈ బ్యాడ్జీ ధరిస్తాను, అనునిత్యం అనుక్షణం నేను ఈ ప్రత్యేక హోదా కోసం పాటుపడతాను. అదేవిధంగా మేమందరము కలిసి ఈ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అన్నది. తరువాత ఏవైతే రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత వారు గనక తీసుకోకుంటే ఆ పార్టీలకు మేము ఓటు వేయమని కూడా నిస్పష్టంగా మనం అందరం కూడా చెబుదాము. ఆ తర్వాత 26 జనవరి రోజున అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం. రిపబ్లిక్ డే రోజున మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఆ రోజు. ఆ రోజున మనం ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాప్రతిజ్ఞ చేద్దాం, అందరం కలిసి ప్రత్యేక హోదా తీసుకొద్దాం. ఆ ప్రత్యేక హోదా గనక రాగలిగితే మన యువతరానికి ఉపాధి, మన ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో, మనం అప్పులు చేయాల్సి వస్తుందో, వీటన్నిటి నుంచి మనం బయటికి పడి ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా మా రాబోయే కార్యప్రణాళిక ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత మీడియాకు కూడా నేను చేస్తున్న విన్నపం, మీరు రిలే చేసే ప్రసారాలు ఏవైతే ఉన్నాయో రోజు మీ మీడియా ఛానల్లో కూడా మీ లోగోతో పాటు పక్కన ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ హక్కు అన్న ఈ బ్యాడ్జ్ ఏదైతే ఉందో దాని లోగో కూడా మీరు వేయగలిగితే ఇంకా ప్రజలలో ఈ నినాదం త్వరగా వెళుతుంది, అందరిలో సంఘటిత శక్తి పెరుగుతుంది, అందరం కలిసి కేంద్రాన్ని నిలదీసి మనం ప్రత్యేక హోదా తీసుకొద్దామన్న సంకల్పం కూడా ఇంకా బలోపేతమవుతుంది. ఆ విధంగా అందరం కలిసి పనిచేస్తే దీన్ని సాధించుకోగలమన్నది దృఢమైన మాలో ఉన్న కాంక్ష, అందరి కాంక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక, దాన్ని నిజం చేసి చూపిద్దామని తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్.